అపురూపమైన కళాచిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. శిల్పకళా సంపదతో అలరారుతున్నటువంటి ఆకాశంలో సంచరించే దేవాలయం ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగు యుగాలలో భూమిపైన ఉన్న సకల చరాచర జీవరాశులను తరింపచేయటం కోసం భగవంతుడు ఆవిర్భవించినటువంటి ఆలయం ఇది. పరివార దేవతలు వారి ఆయుధ భాండాగారం అంతా ఈ శిల్పకళలో మనకి గోచరిస్తూ ఉంటుంది. మానవులకు ఆదర్శప్రాయమై నిలుస్తున్నటువంటి అపురూప శిల్పాలను మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. లోకోద్ధారకుడైనటువంటి ఆ పరమాత్మ నడయాడినటువంటి దేవాలయం ఇది. సప్త ఋషులు, మునిపుంగవులు, పౌరాణికులు అనేక మంది సైతం నిత్యం ప్రాతకాల సమయంలో బ్రహ్మీ ముహూర్తంలో ఇక్కడి స్వామివారిని అర్చిస్తుంటారు. కృతయుగంలో ఏర్పడినటువంటి ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయం యొక్క విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండు దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో దేవాలయాలను సందర్శిస్తూ దర్శించడం జరిగింది. అలా దర్శిస్తున్న క్రమంలోనే కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి, చారిత్రకు కూడా అందనటువంటి దేవాలయాలను ఎన్నో సందర్శిస్తూ ఉంటాం. అలా సందర్శిస్తున్నటువంటి దేవాలయాల్లో కొన్నిటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, మెట్లు ఎలా కనిపిస్తున్నాయో. ఈ మెట్ల మార్గంలో మొత్తం 9 మండపాలుంటాయి. ఇది మనకు కనిపిస్తున్నటువంటిది రెండో మండపం. పైన ఒక వానరం కూర్చొని ఉంది, కింద కూడా ఒక వానరం కూర్చొని ఉంది. చూడండి, కింద కూర్చున్నటువంటి వానరం మాకు దారిని చూపిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. మేము ముందుకు వెళుతున్న కొద్దీ ఆ వానరం కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. చుట్టూ చూస్తే చెట్లు, అడవి చెట్లు, మొత్తం అడవి ప్రాంతం. కొండ గుట్టలపై వెలిసినటువంటి ఔషధీకృతమైనటువంటి వృక్షాలు ఇవన్నీ. అనేక వనమూలికలతో కూడుకున్నటువంటి అడవి ప్రాంతంలాగా కనిపిస్తూ ఉంది. దట్టమైన చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పెద్దగా భయమేం అనిపించదు. చూడండి, వానరం, కోతి కాస్త ముందుకు వెళ్ళి కూర్చుంది. మాకు అనిపిస్తుంది ఏంటంటే, హనుమంతుల వారు చక్కగా మాకు దారి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మెట్లను చూడండి, చక్కగా పసుపు రాసి కుంకుమ అద్దీ కనిపిస్తూ ఉంది. సనాతన ఆచారం అంతా చక్కగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వానరం చూడండి, పైన వెళ్ళి కూర్చొని మాకు చక్కగా హనుమంతుల వారే దారి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, చక్కగా గుంతలు చెక్కి చెక్కబడి ఉన్నాయి. అంటే ఇవి ప్రమిదలు. పూర్వకాలంలో ప్రమిదలు లేని రోజుల్లో ఈ విధంగా రాతి ప్రమిదలతోటి దీపాలను వెలిగించేవారు. పర్వదినాల్లోనూ, కార్తీక మాసం సందర్భంలోనూ ఈ రాతి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఈ విధంగా ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. కృతయుగంలో ఏర్పడినటువంటి దేవాలయం ఇది. దేవతల పరిరక్షణలో ఉంటుందంటూ ఉంటారు. చూడండి, చక్కగా వానరం ముందుకు వెళ్ళి కూర్చొని ఉంది. మాకంటే ముందు ఎవరూ ఈ ఆలయానికి పైకి వెళ్ళలేదు, మెట్లెక్కి వెళ్ళలేదు. ప్రథమంగా మేమే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. చక్కగా ఆంజనేయ స్వామి వారు మాకు దారి కాస్తూ మమ్మల్ని పైకి తీసుకెళ్తున్నట్లు ఉంది. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. అది మీకు ముందుకు వెళ్ళాక వివరిస్తాను. ఆ వానరం మమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నట్టు ఉంది. ఒక మండపం నుంచి ఇంకొక మండపం వరకు వెళ్ళి అది చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది మా కోసం ఎదురు చూస్తూ. జై వీరాంజనేయ, జై శ్రీరామ భక్త, జై శ్రీరామ్. పదండి స్వామి, ముందుకు మనం వెళదామిక. చూడండి, చుట్టూ పచ్చగా అలుముకున్నటువంటి
పచ్చటి ప్రకృతి మనకు కనిపిస్తూ ఉంది. ఇక దేవాలయం దగ్గరికి వచ్చేసాం మనం. ఇది మనకు కనిపిస్తుంది 8వ ప్రాకారం అన్నమాట, 8వ మండపం. ఈ మండపం దాటితే 9వ మండపం ఉంటుంది. చూడండి, ఇక్కడ హనుమ స్వరూపమైనటువంటి వానరం మనకి ఈ మండపం కింద కూర్చొని ఉంది. మనకి 9వ మండపం అంటే పైకి వెళ్ళిన తర్వాత ఇక ఈ వానరం కనిపించదు, అక్కడ అదృశ్యమవుతుంది. అది కూడా మీకు కనిపిస్తుంది, చూద్దాం పదండి. ఇక్కడి నుంచి ఈ విధంగా చూస్తే స్వామివారి రాజగోపురం కనిపిస్తూ ఉంది. ఆ పక్కనే గర్భాలయ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా 8వ ప్రాకారం దాటి 9వ ప్రాకారం దగ్గరికి వెళ్తే జై శ్రీరామ్, ఇక్కడ హనుమంతుల వారు ప్రతిష్ఠితులై కనిపిస్తూ ఉన్నారు. మనకు ఎదురుగా వచ్చినటువంటి, ఎదురుగా ఆహ్వానించినటువంటి వానరం ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళి అడవిలోకి మాయమైపోయింది. చూడండి, ఇక్కడ మనకి హనుమత్ దర్శనం జరిగింది. జై శ్రీరామ్ వీరాంజనేయ, జై వీరాంజనేయ, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం శ్రీరామదూతం శరణం ప్రపత్తే అంటూ ఆంజనేయ స్వామిని శరణం వేడుతూ ఒక ప్రదక్షిణ చేద్దాము. చూడండి, కొండపై నుంచి ప్రకృతి దృశ్యాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఇక్కడ నారికేళాన్ని సమర్పించి చక్కగా స్వామివారిని మొక్కుకొని ఇక్కడి నుంచి మనం ప్రధాన గోపురం వైపు, ప్రధాన ఆలయం వైపు ముందుకు వెళదాం. చూడండి, కొండపైన గోపురం, అలనాటి గోపురం ఇది. చక్కగా అటు ఇటు ద్వారపాలకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. పూర్వ వైభవం అంతా ఈ మండపంలో కనిపిస్తూ ఉంటుంది. చక్కగా రాతి స్తంభాలు, అబ్బా విశాలమైన నల్ల రాతితోటి కట్టబడినటువంటి దేవాలయం ఇది. అబ్బాబ్బాబ్బా, ఏమి శిల్పకళా సౌందర్యము! ఆహా, ధ్వజస్తంభం, గర్భాలయం, శిల్పకళ ఉట్టిపడుతూ ఉంది. ఏమి అమోఘమైనటువంటి శిల్పాలు, అన్ని దేవతల శిల్పాలు ఇవన్నీ. సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఇటువైపు వచ్చి ఈ కొండపై వెలిసినటువంటి స్వామివారిని అర్చించి పూజించి వెళ్ళారట. అందుకు నిదర్శనంగా రామాయణ కాలం నాటి చిహ్నాలు, గుర్తులు అనేవి శిల్పరూపంలో ఇక్కడ మనకి ఏర్పరచబడి ఉన్నాయి. చుట్టూ చూడండి, కొండపై నుంచి కిందకు చూస్తే భూమి ఎక్కడో పాతాళానికి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ దేవాలయాన్ని ఆకాశంలో సంచరించే దేవాలయం అంటారు. ఆకాశంలో సంచరిస్తున్నటువంటి దేవాలయం అని ఎందుకన్నారో ఆ చరిత్రను కూడా తెలుసుకుందాం. ఇక్కడి నుంచి చూస్తే పైన సుదర్శన చక్రం, ఆ కిందనే మళ్ళీ ఈ శిల్పకళా సౌందర్యం అంతా మనకి గోచరిస్తూ ఉంది. చూడండి, గర్భాలయ శిఖరం ఏ విధంగా ఉందో. ఈ దేవాలయాన్ని చోళులు, ఇక్ష్వాకులు, మొఘలాయిలు, కాకతీయులు, సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు, చివరికి ముస్లిం రాజులు కూడా పరిపాలించారు. వారందరూ స్వామిపైన భక్తితోటి అనేక వేల ఎకరాల భూమిని స్వామివారికి దారాదత్తం చేశారు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా పోయి చివరికి 17 ఎకరాలు మాత్రమే మిగిలిపోయిందట. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని అన్నవరం దేవస్థానం దత్తత తీసుకొని భక్తుల సహాయ సహకారాలతో పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో మనము పాలు పంచుకుందాం. చూడండి, అప్పటి రాజులు ఇచ్చినటువంటి ఇనామీ భూమికి సంబంధించినటువంటి శాసనాలు, ఈ శాసనం అంతా దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంది. రెడ్డిరాజుల కాలంలో కూడా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారట. రెడ్డిరాజుల కాలంలో అటుగా వెళుతున్నప్పుడు ఈ కొండవైపు వచ్చి స్వామివారిని చూసి అర్చించి శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారట. కృతయుగంలో పరాశర మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. వ్యాసుల తండ్రి అయినటువంటి పరాశర మహర్షి నృసింహస్వామిని మెప్పించి సాక్షాత్కరింపచేసుకొని స్వామివారిని వేడుకున్నారట. పరాశర మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. కుంచె ఎత్తు ప్రమాణంలో ఉన్న గుడి, అందుకే ఇక్కడ కుంచెలో దేవుడు అంటారు. స్వామివారు మొత్తం 9 అంగుళాల వ్యాసార్థంలో ఉండి 12 అంగుళాల ఆలయంలో నిలిచి ఉన్నారు. అందుకే ఈ 12 అంగుళాల ఆలయం
కృతయుగంలో ఆకాశంలో సంచరిస్తూ ఉండేదట. అప్పుడు పరాశర మహర్షి తపస్సు చేయగా ఆ మహర్షి యొక్క తపఫలితంగా ఆ 12 అంగుళాల ఆలయం ఈ కొండపైన వెలసి పరాశర మహర్షి యొక్క కోరికను నెరవేర్చిందట. ఆ విధంగా కుంచె ఎత్తు ప్రమాణంలో ఉంది కాబట్టి ఇక్కడ స్వామిని కుంచెలో దేవుడు అంటారు. కృతం నారసింహస్య, కృతయుగం అంతా నృసింహస్వామిదే అనేది వేద ప్రమాణం. కృతయుగంలో నృసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ఉగ్రస్వరూపుడై ఉండగా ప్రహ్లాదుణ్ణి దేవతలందరూ వేడుకున్నారట. ప్రహ్లాదుడు వేడుకొనగా స్వామివారు శాంతమూర్తి అయి లక్ష్మీ సమేతుడై ఈ కొండపైన వెలిశారట. అలా దేవతల కోరిక ప్రకారం నృసింహస్వామి శాంతమూర్తిగా కొలువై ఉన్నాడు కాబట్టి ఈ కొండని కోరుకొండ, కోరికల కొండ, కోరికలు తీర్చే కొండ, కోరుకొండగా పిలువబడుతూ ఉంది. ఈ దేవాలయంలో ఒకవైపున ఈ భూమిని ఆకాశాన్ని తన పాదాలతో కొలిచినటువంటి త్రివిక్రమ అవతారం ఎడమవైపు ఉంటుంది. అదేవిధంగా ఈ భూమిని కాపాడినటువంటి అవతారం ఆదివరాహ స్వామి అవతారం కుడివైపున కొలువై ఉంటుంది. ఈ విధంగా 3 అవతారాలతో కొలువై ఉన్నటువంటి దేవాలయం ఈ కోరుకొండ దేవాలయం. ఇక్కడ కొండ దిగువన ఒక కోనేరు ఉంది. పరాశర మహర్షి కృతయుగంలో తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఈ కోనేటి నీటిని తీసుకువచ్చి స్వామివారిని అర్చించేవారట. అందుకే ఈ కోనేరుని దేవుని కోనేరు అంటారు. ఇక ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ కొండకు ఎదురుగా ఉన్నటువంటి గుహలో వారు తపస్సు చేసుకుని ఉన్నప్పుడు ఈ కొండపైకి వచ్చి స్వామివారిని అర్చిస్తూ ఉన్నట్లు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇంత అపురూపమైనటువంటి దేవాలయంలో కేవలం ఏకకాలార్చన మాత్రమే జరుగుతుంది. అంటే రోజుకు 2 గంటలు మాత్రమే ఈ దేవాలయం తెరవబడి ఉంటుంది. మిగిలిన సమయంలో దేవతలు, ఋషులు, మహర్షులు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారిని అర్చిస్తూ ఉంటారు కాబట్టి మిగిలిన సమయంలో ఎవ్వరికీ ప్రవేశం లేదు. కేవలం రోజు 2 గంటలు మాత్రమే తెరుచుకొనబడి ఉంటుంది. అయితే ఉత్సవాల సమయాల్లో మాత్రం, అంటే మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశికి 5 రోజులు మాత్రం ఇక్కడ స్వామివారి దర్శనార్థము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం తెరవబడి ఉంటుంది. అదేవిధంగా ఫాల్గుణ శుద్ధి ఏకాదశి రోజు 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. అదేవిధంగా కృష్ణాష్టమి రోజు కూడా ఈ దేవాలయం పూర్తిగా తెరవబడి ఉంటుంది. ఇక ఈ 11 రోజులు మినహాయిస్తే సంవత్సరం మొత్తం ఏకకాలార్చన మాత్రమే జరుగుతుంది. రోజు 2 గంటలు మాత్రమే ఈ దేవాలయం తెరుచుకొనబడి ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 2 గంటలకు మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుంది. మిగిలిన సమయంలో సప్తర్షులు, దేవతలు వచ్చి అర్చిస్తూ ఉంటారు. ఎన్నో కోరికలతో వస్తున్నటువంటి భక్తుల కోరికలు తీర్చే కొండ అయినందున కోరుకొండ అయిందని, కోరికలు తీర్చే కొండ అని. అదేవిధంగా దూరం నుంచి చూస్తే కోరు ఆకృతిలో ఉంటుంది ఈ కొండ. ఆ విధంగా ఈ కొండకి కోరుకొండ అనే పేరు వచ్చిందని చారిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈ కొండ దిగువనే స్వామివారి ప్రతిష్ఠితులైనటువంటి దేవాలయం ఉంది. ఈ కోరుకొండ గ్రామానికి చేరుకోవాలంటే రాజమండ్రి నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ మార్గంలో ఆ మార్గం గుండా కోరుకొండ గ్రామం చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోరుకొండ గ్రామం.